బుధవారం నాడు లోక్సభలో రాహుల్ గాంధీతో ప్రధానిని విమర్శించేలా మాట్లాడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. రాహుల్ బాబు 10 ఏళ్లకు పైగా ఎంపీ పదవిని వెలగబెడుతున్నా ఇంకా రాజకీయ ఓనమాలు ఒంటబట్టలేదని, దేశ రాజకీయ అంశాలపై రాహుల్కు ఇంకా అవగాహన లేదని, పార్లమెంట్లో ఏం మాట్లాడాలో కూడా రాసుకుని వచ్చి మాట్లాడడం, ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతున్నట్లు నటించడం, ఇదంతా చూస్తుంటే మంచి కామెడీ సీన్ చూసినట్లు అనిపించింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని మేము ప్రపంచవ్యాప్తంగా ఏకాకిని చేశామని, పాకిస్తాన్ మన దేశంపై బాంబే టెర్రరిస్ట్ అటాక్స్ ద్వారా మన ప్రజలను చంపాలని చూసిందని, కాశ్మీర్ సమస్యను మేము చాకచక్యంగా పరిష్కరించామని, ఇప్పుడు బీజేపీ వచ్చి అన్నిటినీ నాశనం చేస్తుందని మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. జేఎన్యూ ఘటన తర్వాత రాహుల్ అక్కడికి వెళ్లి కాశ్మీర్పై ఉగ్రవాదులకు ఉరిశిక్షలపై దేశ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విద్యార్థులకు మద్దతు పలకడం దేశ ప్రజలు అప్పుడే మరిచిపోయారని అనుకున్నాడేమో. ప్రజలంటే అంత పిచ్చివాళ్లలాగా కనిపిస్తున్నారేమో. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్రత్ జహాన్ కేసులో ఆమె ఉగ్రవాది అని తెలిసినా మోడీ ప్రతిష్టను మంటగలపడానికి ఆ విషయాన్ని దాచిపెట్టి అమాయకురాలిని ఎన్కౌంటర్ చేసినట్లు మాయ చేసిన కాంగ్రెస్ అవినీతి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. తాము అధికారంలో లేకపోతే దేశాన్ని నాశనం చేయాలనుకునే వారికి కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం మద్దతు తెలుపుతామని నిస్సిగ్గుగా నిరూపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అన్నీ చూస్తున్నారని కాంగ్రెస్కి తెలియడం లేదు.